నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నిక్స్. అబ్బాయి, ఇవాళ వీడియో వచ్చేసారు కదండి టెక్నిక్స్. చిన్న క్వశ్చన్ సపోర్ట్ అందరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అన్నమాట. సో అబ్బాయి, ఫస్ట్ న్యూస్ చూసుకుంటే ఆసూస్ నుంచి అన్నమాట. సో ఆసూస్ వాళ్ళు అయితే ఆ రోజు 600 వాట్స్ పవర్ సప్లై అయితే రిలీజ్ చేశారు అన్నమాట. 80+ టైటేనియం సర్టిఫికేషన్ అన్నమాట. నార్మల్గా 80+ బ్రాంజ్, గోల్డ్, సిల్వర్ అనుకుంటాం కదా, కానీ ఇక్కడ కాదు, 18+ టైటేనియం సర్టిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది పవర్ సప్లై అనమాట, కంప్లీట్లీ మాడ్యులర్, మీరు వైర్లు పీక్ కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే PCI Gen 5.0 రెడీగా ఉంది. అండ్ ఇక్కడ కంపాటబిలిటీ కనెక్షన్స్ చూసుకోవచ్చు, ప్యాకేజ్లో ఏం వస్తాయి, 16 పిన్ కనెక్టర్ వస్తుంది అన్నమాట. సో బై ఇక్కడ పిన్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ కూలింగ్ అయితే ఆబ్వియస్గా 120 మీటర్ ఫ్యాన్ వస్తుంది. ఆబ్వియస్గా కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఐ థింక్ ఇది ఐ థింక్ 18,000 దాకా పోవచ్చు. సో 1600 వాట్స్ అని మామూలు వాళ్ళకైతే సరిపోదు. మీరు థ్రెడ్ రిపర్ లేకపోతే హై అండ్ ప్రాసెసర్ అయితేనే మీకు సరిపోతాయి, లేకపోతే నార్మల్ వాళ్ళకైతే 450 వాట్స్, 550 మాస్ అయిపోతుంది బేసిక్ యూజర్ అయితే. నెక్స్ట్ చూస్తుంటే కాంప్యూటెక్స్ నుంచి అంటే, సో కాంప్యూటెక్స్ ఇదైతే స్టార్ట్ అయిపోయింది, రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. వరల్డ్ వైడ్గా మీరు టికెట్స్ బై చేసుకోవచ్చు. ఎప్పుడు ఐ థింక్ May 24th to 27th ఉంది కాంప్యూటెక్స్ అయితే. అండ్ డిజిటల్ గో May 24th to June 6th అని వస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ ఎందుకనా అంటే, ఇక్కడ ఏంటంటే ఐటీ ఎగ్జిబిషన్ అనుకోవచ్చు, కాంప్యూటెక్స్ అనేది తాయిపీలో జరుగుతుంది. అండ్ ఇక్కడ మన కంపెనీస్ ఏవైతేనే ఐటీసి లీడర్స్ ఇంక్లూడింగ్ ఏసర్, ఏఎండి, యాప్సర్, ఆర్మ్, ఆసూస్, యాంటెంగ్, డెల్టా, గిగాబైట్, ఐబిఎం, ఇన్ఫినియో, కోయాక్సియా, మైక్రోసాఫ్ట్, ఎంఎస్ఆర్, ఎన్విడియా, ఎన్ఎక్స్పీ, క్వాల్కమ్, క్వాంటమ్ క్లౌడ్ టెక్నాలజీస్, క్యూసిటీ, సుప్రీం, మైక్రాన్, టెక్సా ఇన్ఫ్రాస్ట్రక్చర్, జోటాక్ అండ్ వేరే వేరే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కొత్త లాంచెస్ ఏవైతే ఉన్నాయి, కొత్త ప్రాసెసర్ల గురించి, కొత్త ఇన్నోవేషన్స్ గురించి కాంప్యూటెక్స్ చాలా మందికి అయితే రివీల్ చేస్తారు. అండ్ నా హోప్ ఏంటంటే, గైస్ ఇది మేలో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏఎండి వాళ్ళది మనం ఎప్పటి నుంచి హైప్ చేస్తున్న కొత్త 7th జనరేషన్ ప్రాసెసర్ల గురించి అన్నమాట. సో 7000 సిరీస్ ప్రాసెసర్ల గురించి అయితే మనకి కాంప్యూటెక్స్ తెలిసిపోతుంది. నెక్స్ట్ మంత్ 24th అయితే తెలిసిపోతుంది. ఒక నెల 15 రోజులు 40 డేస్ పెట్టుకోవచ్చు. 40 డేస్లో కూడా మనకైతే అప్డేట్ వచ్చేస్తుంది, అఫీషియల్గా కంపెనీ వాళ్ళు లాంచ్ చేసేస్తారు. అంతకుముందుకి 20 రోజుల లోపల మనకి లీక్స్ ఆబ్వియస్గా వస్తానంటే, సో మనం సపరేట్గా టెన్షన్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే AM5 సాకెట్తో పాటు వస్తుంది, అది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. కమింగ్ టు ఎన్విడియాకి వచ్చేసరికి అయితే, ఎన్విడియాలో ఏంటంటే 4000 సిరీస్ వస్తుంది, ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనేసి అయితే అనౌన్స్ చేస్తారు. సో వెయిట్ చేద్దాం కాంప్యూటెక్స్కి అయితే. తర్వాత ఏం చూసుకుంటే ఏంటి నుంచి అనమాట, సో ఏంటి వాళ్ళ రఫేల్ నెక్స్ట్ జనరేషన్ ఉంది కదా, ఇంతకుముందుకి ఎప్పుడు కాంప్యూటెక్స్లో అనౌన్స్ చేస్తారు ప్రాసెసర్లు అనేసి. సో వాటికి ఇక్కడ వీళ్ళు ఏంటంటే Zen 4కి మెమరీ ఓవర్క్లాకింగ్ అయితే పెడుతున్నారు అన్నమాట. సో మెమరీ ఓవర్క్లాకింగ్ అనే పెద్ద పర్ఫార్మెన్స్ బూస్ట్ అనేసి అయితే అంటారు. ఇక్కడ స్లైడ్ చూసుకుంటే 12,600 MB/s అనేసి అవుతుంది. సో ర్యామ్ స్పీడ్స్ అనమాట గైస్, ఇక్కడ ఈసీసీ అని ఉంది. అండ్ దిస్ విల్ డెలివర్ స్పీడ్స్ ఆఫ్ 12,600 MB/s ఫర్ స్మూతర్ గేమ్ ప్లే అనేసి అయితే ఇక్కడ వీళ్ళు కింద కోడ్ చేశారు ఒక పిక్చర్ ప్రకారం చూసుకుంటే. అండ్ ఇక్కడ ర్యామ్ చూసుకుంటే గైస్ ఇక్కడ చూసుకోవచ్చు DDR4 ఉంది. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో 2 డిజిట్ ఉంది, అయితే అది 24 GB ర్యామ్ అని ఉండొచ్చు, లేకపోతే 28 GB ర్యామ్ అని ఉండే. సో 16 16 అంటే ఐ థింక్ ఆబ్వియస్గా 448 అండ్ 28 అనుకుంటున్నా. అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్ కూడా ఉంది, ఈసీసీ సై రిలయబుల్ ఉంది కూడా ఉంది అనేసి అయితే అంటారు మళ్ళా. అండ్ ఇక్కడ ఇది బెనిఫిట్ ఎందుకు వస్తుంది అంటే, ఇక్కడ నెక్స్ట్ RDNA గ్రాఫిక్స్తో పాటు వస్తుంది. సో RDNA గ్రాఫిక్స్ ఏంటంటే బెటర్, వేగా కంటే కూడా RDNA ఇంకా మంచిగా ఉంటుంది. సో దానికోసం అయితే వెయిట్ చేయాలా, ఏం లేదు వైస్. ఇంతకుముందుగా ప్రీవియస్గా కాంప్యూటెక్స్ చెప్పినా కదా, సో ఒక 1 మంత్ అయితే ఇట్లా మనకి తెలిసిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే మోటోల నుంచి అప్పుడే, సో మోటోలో G22 ఫోన్ ఏదైతే ఉందో ఈ ఫోన్ ఇవాళ సేల్ స్టార్ట్ అయిపోయింది. అఫీషియల్గా మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఇట్లా ఆ ఫ్లిప్కార్ట్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. 11,000 ఫోను మీరు కూపన్స్ ఆఫర్స్ ఏమైనా యూజ్ చేస్తే ఇట్లా మీకు డిస్కౌంట్స్ ఇక్కడ ఉన్నాయి, డిస్కౌంట్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి, సో సామ్సంగ్ గెలాక్సీ M33 5G ఫోన్ కూడా సేల్ వచ్చేసింది. ఇది 18,000 రూపీస్ స్మార్ట్ ఫోన్ అనమాట. సో ఇక్కడ 2 వేరియంట్స్ వస్తున్నాయి, 6 GB వేరియంట్ వచ్చేసరికి అయితే 18,000 ఉంది, అండ్ 8 GB వేరియంట్ వచ్చేసరికి అయితే
19,500 ఉంది. కూపాన్స్ లేకపోతే ఆఫర్స్ కార్డ్స్ యూజ్ చేసి డిస్కౌంట్ అయితే పొందొచ్చు అనమాట. సో భాయ్ ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్. మీరు ఏమనుకోండి టెక్ న్యూస్ గురించి, మీ ఏమైనా డౌట్స్ ఉన్నాయి, పర్టికులర్ ఏమైనా అర్థం కాలేదంటే కింద కామెంట్ చేయండి, విత్ ఇన్ 1 డే రిప్లైగా ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోకి అయితే ఇంత గైస్. ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికి థ్యాంక్స్. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. వీడియో నచ్చిందంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్, గుడ్ నైట్.